టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ భేటీ ప్రారంభమైంది. సీఎం కేసీఆర్ అధ్యక్షతన నేతల సమావేశం నిర్వహించారు. పార్లమెంట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చ కొనసాగింది. ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రం విధానాలపై ప్రధానంగా చర్చ జరగనుంది. కొత్త విద్యుత్ చట్టం, విభజన హామీలు, నీటి వాటాల అంశాలపై పార్టీ ఎంపీలకు సీఎం కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ భేటీ ప్రారంభమైంది. సీఎం కేసీఆర్ అధ్యక్షతన నేతల సమావేశం నిర్వహించారు. పార్లమెంట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చ కొనసాగుతుంది. ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రం విధానాలపై ప్రధానంగా చర్చ జరగనుంది. కొత్త విద్యుత్ చట్టం, విభజన హామీలు, నీటి వాటాల అంశంపై పార్టీ ఎంపీలకు సీఎం కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. ఈ అంశంపై పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి సందీప్ అందిస్తారు. సందీప్, చెప్పండి. కాసేపట్లో ముఖ్యమంత్రి అధ్యక్షతన ప్రగతి భవన్ లో టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన పార్లమెంటరీ బోర్డు సమావేశం హాజరు ప్రారంభం కానుంది. ముఖ్యంగా టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన లోక్సభ సభ్యులు, అలాగే రాజ్యసభ సభ్యులు కూడా ఈ యొక్క ప్రగతి భవన్ సమావేశంలో పాల్గొంటారు. ముఖ్యంగా కేంద్రం చేసిన రాష్ట్రం మధ్య ధాన్యం కొనుగోలు పెద్ద ఎత్తున ఇప్పటికే కొనసాగుతుంది. ఇప్పటికీ దానికి సంబంధించినటువంటి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పండిత్ సంజయ్, అలాగే ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా బహిరంగ మీడియా. Okay, right. Thank you, Sandeep.